అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లోత్రా వర్చువల్ గా వినిపించారు ప్రభుత్వం ఏజీ శ్రీరామ్ వాదించారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో ఒక్క అడుగు భూమి కూడా సేకరించలేదని చంద్రబాబు న్యాయవాది కోర్టుకు వివరించారు అలాంటప్పుడు అనుచిత లబ్ధి పొందడం ఇతరులకు నష్టం జరగడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు ప్రతీకార ఎజెండాతో రాజకీయ ప్రత్యర్థులపై ముఖ్యమంత్రి తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయించి భేధిస్తున్నారని వాదించారు రాజకీయ ప్రత్యర్థులను వేధించే క్రమంలో వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని చెప్పారు ఇదే కేసులో ఇతర నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్స్తూ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఆరున ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు తన వాదనలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు అనంతరం కోర్టు తీర్పును వాయిదా వేసేది